ఈ పురపాలెం యువకుడు ఆరిఫ్ హత్య కేసులో పరారీలో ఉన్న ఇద్దరు ముద్దాయిలను మంగళవారం అరెస్ట్ చేసినట్లు చేరాల డిఎస్పీ జగదీష్ నాయక్ తెలిపారు. ఈ నేరానికి ఉపయోగించిన కారును కూడా స్వాధీనపరుచుకున్నామన్నారు. ఈ కేసులో మొత్తం 8 మంది ముద్దాయిలు ఉండగా ఇంతకుముందు 6 అరెస్ట్ చేశారు. తాజాగా గరిక మహేంద్ర కరెత్తుల వంశీ కుమారులను పట్టుకున్నామని, త్వరలోనే పక్కాగా ఛార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపారు. ఈ నెల 6వ తేదీ జరిగినటువంటి మర్డర్ కేసులో మిగిలిపోయిన ముద్దాయిలు మహేంద్ర అండ్ వంశీ వాళ్ళిద్దరిని కూడాను ఈరోజు పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుండి ఏదైతే క్రైమ్ వెహికల్ వాడారో ఆ వెహికల్ని కూడాను సీజ్ చేశాం. సో ఈ కేసులో మొత్తం 8 ముద్దాయిలు అందరినీ అరెస్టు చేసేసాం. సో ఇంకా మిగిలింది సరైనటువంటి ఎవిడెన్స్ను కలెక్ట్ చేసి చార్జ్షీట్ వితిన్ ది టైంలో చార్జ్షీట్ ఫైల్ చేసి ప్రాసిక్యూషన్కి బాగా జరిగేటట్లు చూసి వీళ్ళకి అందరికీ కన్విక్షన్ పడేటట్లు చూస్తాము. అంతేకాకుండా శాంతి భద్రతలు లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఒక క్రమశిక్షణలో ఉండేటట్లు చూస్తాం. ఇట్లాంటి నేరాలు జరుపుకోకుండా అదుపు చేయడం కోసం మా ఎస్పీ గారు చెప్పినటువంటి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్ అన్నీ తూచా తప్పకుండా ఫాలో అయ్యి, సో టౌన్లో చీరాల టౌన్లో ఎటువంటి శాంతి భద్రతలు జరుపుకోకుండా శాంతియుతన మార్గంలో మంచి ఒక చీరాల మంచి బాగుంది లాండ్ అనేటట్లుగా పనిచేస్తామని ఈ సభ ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. నేను పూర్వ ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ముఖ్యంగా చాలా చోట్ల సీసీ కెమెరాస్ లేవు. ఎవరైనా దాతలు చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరైనా దాతలు వచ్చి మేము సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ చేపిస్తామని ముందుకొస్తే సో చాలా బాగుంటుంది. ఈ సీసీ కెమెరాలు నేర నివారణలో భాగంగా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో నేను పురప్రజలకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో కాబట్టి ఎవరైనా దాతలు వచ్చి ముందుకు వచ్చి ఇస్తే, ఎక్కడైతే హెవీ జంక్షన్ ఉన్న అంటే పబ్లిక్ మూమెంట్ ఎక్కడ ఉన్న చోట క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఇవన్నీ ఐడెంటిఫై చేస్తున్నాము. సో దీంట్లో అవి ఇన్స్టాలేషన్ చేయడం కోసం దాతలు ముఖ్యంగా వచ్చి మాకు చేస్తే నేర నివారణలో భాగంగా ఇవన్నీ కూడాను ఉపయోగపడతాయి. సో కాబట్టి ఇందు ముఖంగా వాళ్ళకందరికీ కూడాను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రిక్వెస్ట్ ఎవరైనా దాతలు వస్తే అవి కూడాను చేపిస్తాము.